చంద్రబాబు తెలంగాణ టూర్లో ఏదైనా రాజకీయం ఉందా? చంద్రబాబు హైదరాబాద్ పర్యటనతో తెలంగాణ పాలిటిక్స్ మలుపులు తిరగబోతున్నాయా? టీడీపీ బాస్ రీ ఎంట్రీ ఏ పార్టీకి ఎగ్జిట్ కానుందా లేక రాజకీయంగా ఇబ్బందులు పెట్టనుందా? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన తర్వాత చంద్రబాబు తెలంగాణలోనూ స్పీడ్ పెంచారు. మొన్నటి వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆలోచించిన పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడంతో తెలంగాణ టీడీపీ శ్రేణులు కొత్త ఉత్తేజంతో ఉన్నాయి. దీనికి అనుగుణంగా చంద్రబాబు కూడా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకునే యత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉన్న తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలతో ఆ పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇది మొన్నటి వరకు కనిపించిన సీన్. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నమ్ముకొని చాలామంది నేతలు ఉన్నారు. వాళ్ళు తిరిగి తెలంగాణలో రాజకీయంగా కీలక పాత్ర పోషించాలని ఉవ్వెళ్ళూరుతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో దిగిన చంద్రబాబుకు ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ ప్రధాన కూడళ్లు పసుపుమయంగా మారాయి. దీంతో టీడీపీ శ్రేణుల్లో నయా జోష్ కనిపించింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రీఎంట్రీ తెలంగాణ పాలిటిక్స్లో కీలక మార్పునకు నాంది కాబోతోందనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఎంట్రీతో తెలంగాణలో సరికొత్త రాజకీయాలకు తెరలేసే అవకాశాలు కనపడుతున్నాయని టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు తిరిగి తెలంగాణ పాలిటిక్స్పై దృష్టి పెడితే ఇప్పటివరకు ఉన్న రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. అయితే చంద్రబాబు రాజకీయాలు ఏ పార్టీకి అనుకూలంగా మారనున్నాయి, ఏ పార్టీకి ప్రతికూలంగా మారనున్నాయో అనే చర్చ తెలంగాణ రాజకీయ నేతలను షేక్ చేస్తోంది. అటు రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబుపై తెలంగాణ సమాజానికి ఒక స్థిరమైన అభిప్రాయం ఉంది. ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే తెలంగాణ పట్ల చంద్రబాబు కొంత వ్యతిరేక భావజాలంతో ఉన్నారని మెజారిటీ తెలంగాణ ప్రజల ఆలోచన. అలాంటి చంద్రబాబు మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తుండడంతో ఇక్కడ ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హైదరాబాద్, ఖమ్మం జిల్లాలలో టీడీపీకి కొంతమేర ఓటు బ్యాంకు ఉంది. వారంతా ఏదైనా పార్టీ వైపు మళ్ళితే ఇతర పార్టీల గెలుపు ఓటములపై ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. దీంతో తెలంగాణలోని మెజారిటీ టీడీపీ నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికీ పార్టీలో ఉన్న సీనియర్లలో మెజార్టీ నేతలు టీడీపీకి చెందినవారే ఉన్నారు. అలాంటి టీడీపీ మళ్ళీ తెలంగాణలో యాక్టివ్ అయితే బీఆర్ఎస్కు రాజకీయంగా నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చాలా సన్నిహితులు. రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో రాజకీయంగా కూడా ఈ విషయంలో చాలాసార్లు ఇబ్బందులు పడ్డారు. రాజకీయంగా బీఆర్ఎస్తో పాటు తెలంగాణ ఉద్యమకారుల నుంచి కొంత వ్యతిరేకత ఎదుర్కొన్నారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు మనిషి అనే ఒక ముద్ర ఉంది. ఇది రేవంత్ రెడ్డికి రాజకీయంగా కొంత ఇబ్బంది కలిగించే అంశమే అని పొలిటికల్ సర్కిల్స్లో వినబడుతున్నమాట. అటు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు సీఎం అయిన తర్వాత చంద్రబాబు నిర్ణయాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయనేది మెజారిటీ తెలంగాణ ప్రజల అభిప్రాయం. అలాంటి చంద్రబాబుతో ఇప్పుడు రేవంత్ రెడ్డి అతిగా రాసుకు పూసుకు తిరిగితే రాజకీయంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్ టాక్. అది ఒక రకంగా కాంగ్రెస్కు కూడా రాజకీయంగా నష్టపరిచే అంశమే. తాజాగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ భవిష్యత్ రాజకీయాలను ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటున్న బీజేపీ పైన చంద్రబాబు రీఎంట్రీ ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో బలం పెంచుకోవాలనుకుంటున్న బీజేపీకి టీటీడీపీ ఎంట్రీ కొంత డ్యామేజ్ చేసే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా
బీజేపీకి తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అందులో బీజేపీ బీసీ కార్డుతో ఇప్పటి వరకు రాజకీయాలు చేసింది. ఇలాంటి తరుణంలో టీటీడీపీ ఎంట్రీ ఇస్తే బీజేపీపై కూడా ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. మరో ప్రధాన అంశం ఏంటంటే టీటీడీపీ రాజకీయ నిర్ణయాలు తెలంగాణ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఉంటే మాత్రం ఇబ్బంది లేదు. కానీ చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు తెలంగాణ సమాజానికి వ్యతిరేకంగా అనిపిస్తే మాత్రం మరో ఉద్యమానికి దారితీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే బీఆర్ఎస్కు చంద్రబాబు రూపంలో రాజకీయంగా పెద్ద అవకాశం దొరికినట్టే. ఒకసారి కేసీఆర్ రంగంలోకి దిగాడో ఇక తెలంగాణ రాజకీయాలన్నీ ఊహించని స్థాయిలో మలుపులు తిరగడం ఖాయం. మళ్ళీ తెలంగాణ ఉద్యమ నాటి పరిస్థితులు తలెత్తిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారో చూడాలి అంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు పాలనాపరంగా అనేక సవాళ్లు ఉన్నాయి. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం త్వరగా పూర్తి చేయడం, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇంత పెద్ద టాస్క్ను పూర్తి చేయాల్సిన చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో దృష్టి పెట్టే అవకాశం ఏ మేర ఉంటుందో కూడా చూడాలి. మొత్తంగా టీటీడీపీ పునర్నిర్మాణంపై చంద్రబాబు తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది.